Hi, hello, welcome to Maths Guru channel. How are you all? I hope you are all fine. In this video, just I am going to share few good sentences. See here, when I am reading, means when I am studying, that time I wrote few sentences. See date 10/2/2006. Time 5 to 6. See here, first one, manam enta ekkuva krushi cheste anta ekkuvaga adrushtam manalni varistundi, correct kadandi. Badhyata telisina vyakti enadu munduga nidrapodu alage alasyanga saitham nidra levadu. Badhyata unte responsibility unte ala untundannamata. Next, prapanchamlo unna ye goppa వస్తు కూడా ఎప్పటికీ మంచి స్నేహితునికి సమానం కాదు. ఏ గొప్ప వస్తువు కూడా ఒక మంచి స్నేహితునికి సమానం కాదంట. నెక్స్ట్, ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఎక్కువ సెల్ఫిష్నెస్ ఉండొద్దండి మనిషిలో. సెల్ఫిష్నెస్ ఉంటే అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. ఓకే, సెల్ఫిష్ ఉండకూడదు. సెల్ఫిష్ లేకుండా ఉంటే, నిస్వార్థంగా ఉంటే విజయం ఎక్కువగా ఉంటుంది. జ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేది లేనే లేదు. దట్ ఈజ్ ట్రూ అండి, నేను చాలా బాగా నమ్ముతాను. నీలో ఎంత జ్ఞానం ఉంటే అంత షైన్ అవుతావు. సో జ్ఞానాన్ని మించిన శక్తి ప్రపంచంలో మరేది లేదు. శరీరానికి వ్యాయామం ఎక్సర్సైజ్ ఎలాంటిదో, మనసుకు చదువు కూడా అలాంటిదే. మనల్ని మనం మన శత్రువుల కంటే ఎక్కువ నిశితంగా పరిశీలించుకోవాలి. ఎందుకంటే మనలో మనకు కనిపించే మిత్రుడి కంటే గొప్ప మిత్రుడు ఇంకెక్కడా లేడు. మనలోనే మనకు ఒక స్నేహితుడు ఉంటాడండి. సో మనల్ని మనం నిశితంగా పరిశీలించుకోవాలి. మన శత్రువు మనల్ని ఎంతగా పరిశీలిస్తాడో అంతకంటే ఎక్కువ మనల్ని మనం పరిశీలించుకోవాలి. నెక్స్ట్, జీవితం నుండి ఆశిస్తే ఎక్కువ నిరాశే మిగులుతుంది. ఓకే, అందుకే జీవితాన్ని శాసించడం నేర్చుకో. అందుకే ఎక్కువ ఆశించకూడదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి దగ్గర నుంచి అయినా ఎక్కువ ఏది ఆశించకూడదు. ఒకవేళ జరగలేదంటే అది నిరాశగా మిగులుతుంది. సో జీవితాన్ని శాసించడం నేర్చుకో. ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకు. మనిషికి సాధించగలనన్న ఆత్మవిశ్వాసమే అన్ని విజయాలకు మూలం. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఏదైనా సాధించగలమండి. కష్టాలను తప్పించుకోవడం కాదు, వాటిని అధిగమించడే నిజంగా గొప్పతనం. వాటిని అధిగమించడమే నిజంగా గొప్పతనం. 10 ఏళ్ల పాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడమే మేలు. సో ఇయర్స్ బుక్స్ నుంచి నేర్చుకోవడం కంటే, బుక్స్ అన్నీ చదివిన ఒక వ్యక్తి ఉంటారు కదా, తెలివైన వ్యక్తి, వాళ్ళతో మాట్లాడితే చాలు. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరి చేత గౌరవింపబడతారు. ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరి చేత గౌరవింపబడతారు. జ్ఞానం అనేది మనం సంపాదిస్తే వచ్చేది కాదు, మనలోని అజ్ఞానాన్ని విడిచిపెడితే వచ్చేది. సత్యం దాపరికాన్ని ద్వేషిస్తుంది, అసహించుకుంటుంది సత్యం. ఓకే, పూలలో సువాసన, మనుషులలో యోగ్యత అనేవి దాచిన దాగని వస్తువులు. ఓకే, ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. సో పేషెన్స్ ఈజ్ ద మస్ట్. పేషెన్స్ ఎక్కువ ఉండాలి ఎవరిలో అయినా. ఓకేనండి, ఇవి కొన్ని వర్డ్స్ నేను న్యూస్ పేపర్స్ నుంచి, అంటే నేను చదువుకునే రోజుల్లో
ఏఐనా బుక్స్ ఎక్కువగా న్యూస్ పేపర్స్ రిఫర్ చేయడము, లేకుంటే నాకు చిన్న రేడియో ఉండేది, రేడియో నుంచి మంచి మంచి మాటలు వినడం, అంటే కన్వర్జేషన్స్ వినడము, న్యూస్ వినడము, ఇవన్నీ చేస్తుండేదాన్ని చదువుకునే టైంలో. సో ఇవన్నీ న్యూస్ పేపర్స్ నుంచి గ్యాదర్ చేసినవి, లేదా మ్యాగజైన్స్ నుంచి చిన్న చిన్న పుస్తకాలు ఉండేటివి, సండే సండే బుక్స్ నుంచి అలా నేను గ్యాదర్ చేసి రాసుకున్న సెంటెన్సెస్ అన్నమాట నేను చదువుకునే రోజుల్లో. సో మీకు కూడా కొంచెం ఒక సెంటెన్స్ అయినా మీకు స్ఫూర్తినిస్తుంది అనుకుంటున్నాను, అంటే యూ కెన్ చేంజ్ కదా. థ్యాంక్ యూ.